హాయ్ యూయూ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. జనసేన అధినేత పవన్ తెలంగాణలో రాజకీయ యాత్రను ప్రారంభించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజ అనంతరం సాయంత్రం తన యాత్ర గురించి వివరాలను ప్రకటించనున్నారు. రాజకీయ యాత్ర ప్రారంభించక ముందే పవన్ పై ఇతర రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంపై వైఎస్ జగన్ తన పాదయాత్రలో స్పందించాడని తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో పెరియార్ స్ఫూర్తితో వస్తున్నానని చెప్తున్న పవన్ కళ్యాణ్ వి అవకాశవాద రాజకీయాలు అని, చంద్రబాబుకి తొత్తుగా వ్యవహరిస్తున్న కొందరు నా యాత్రని కాపీ కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. ఇక తెలంగాణలోని బీజేపీ పార్టీ కూడా పవన్ పై దుయ్యపట్టారు. భవిష్యత్తులో మోడీ జగన్ మైత్రి పెరిగి పొత్తుల వరకు వెళ్తుంది అని నేషనల్ ఛానల్స్ చెప్తున్న సమయంలో ఈ ఇద్దరు ఒకే ఇష్యూపై మోడీని వ్యతిరేకించిన పవన్ పై ఒకేసారి విమర్శించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి కృష్ణాసాగర్ కూడా పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన ప్రాంతీయవాదంతో పబ్బం గడపాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. జనసేన రాజకీయ పార్టీన బ్రోకరేజ్ సంస్థనా అని ప్రశ్నించారు. జనసేనకు కార్యవర్గం లేదు, లోగో జెండా ఉన్నాయి కానీ డైరెక్షన్ లేదన్నారు. జనసేన సినిమా విడుదల కాకముందే ఫెయిల్ అయింది అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు, కేసీఆర్ కుటుంబంపై ఆయన అనేక వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను పవన్ పొగడటం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.